ఒక సెగ్మెంట్ ఉంది, లెట్ సీ. సో నేను కొన్ని ఫొటోస్ కానీ పిక్చర్స్ చూపిస్తాను, మీవే మీ ఇన్స్టా నుంచే. దాని గురించి ఒక టూ లైన్స్ చెప్పాలి మీరు. ఇది ఎక్కడ, నితిన్ ఎక్కడ కలిశారు? ఇది యాక్చువల్లీ కావాలని పోస్ట్ చేసాం. ఓకే, అంటే తన బర్త్డే నిన్న మొన్న 27th. దాని ముందు రోజు ఆ వెంట మీట్ రాత్రి ఫిష్ చేయడానికి వెళ్ళినప్పుడు ఊరికి ఫోటో దిగాం. ఓకే, ఇలా చూపించారు అంటే అవుతున్నాయి అని కామెడీ చేస్తున్నాం అంతే. ఇద్దరు మీద్దరం ఎప్పుడు సరదా ఏది సీరియస్గా మాట్లాడడం, ఇట్స్ ఆల్వేస్ ఫన్. సో ఈ ఫోటో హరీష్ గారు, హరీష్ నేను బోస్కర్, హీస్ ద డిఓపి ఫర్ గదుర్కొండ గణేష్. ఆయన షూటింగ్ ఫర్ నాడ్ మొన్న. ఇది కూడా క్యాండిడేట్ ఫోటోగా యాక్ట్ చేసాం, మాట్లాడలేదు ఏం అక్కడ. మళ్ళీ నుంచి ఫోటో బాగుండదు బ్రో, ఏదో మాట్లాడుతున్నాడు నటిద్దాం ఫోటో తీస్తారని చెప్పి తీయించుకున్నాం. దిస్ ఇస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట, వన్ ఆఫ్ మై ఫేవరెట్స్. ఇది ఎక్కడ షూట్ చేశారు ఈ వీడియో? మీదే మొత్తం జిమ్? ఇది దిస్ ఇస్ అ బిటిఎస్ షూటింగ్. ఇది షూటింగ్ షూటింగ్ స్పాట్. ఏ లొకేషన్? ఐ థింక్ ఇట్ వాస్ అన్నపూర్ణ స్టూడియోస్. అది బాక్సింగ్ రింగ్ సెటప్ అదంతా. ఓకే, we shot the entire thing in that. Idi practice and different locations unnai. Evanni tires, this was in this was in manali. Manali idi manali, ee manali lo song shooting mund anamata prep idi idantha motta manali lo shoot chesam. Manali lo shoot chesam song, training song okati akkada teesam. Okay, ante cinema lo mottham anta boxing lo stadium lone untundi. So to just give that break, we chose Manali. ట్రైనింగ్ అక్కడ చేస్తే ఎలా ఉంటుంది అనే దాని మీద ఓపెన్ స్కైస్ అని ఉంటాయని చెప్పి డిఓపి ఇంకా డైరెక్టర్ అనుకుని చేశారు. ఓకే, లుక్ గుడ్ మోర్ దట్ సాంగ్ ఇస్ గోన్ లుక్ బ్రిలియంట్. సో హౌ సాటిస్ఫైడ్ ఇస్ వరుణ్? ఓ 100 ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ 100%. అంటే ఒకటి నాకు ఇంకా అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు ఎప్పటి తీసారు ఉంటుంది కొంచెం, అది ఎందుకో తెలియదు. బట్ ఐమ్ హ్యాపీ ది వే ఇట్ షేప్డ్ అవుట్. సీన్ చేసేటప్పుడు ఇంకొంచెం బాగా చేసి ఉండొచ్చు, ఈ ఫైట్ ఈ పంచ్ ఇంకొంచెం బాగా కొట్టుండొచ్చు, ఎక్స్ప్రెషన్ కొంచెం బాగుండొచ్చు అని ఉంటుంది అప్పుడప్పుడు. బట్ ఓవరాల్గా ఎడిట్ అంతా అయిపోయిన తర్వాత, మ్యూజిక్ అంతా పడిన తర్వాత, ఐ వాస్ క్వైట్ హ్యాపీ. మేము అనుకుంది అనుకున్నట్టు రిఫ్లెక్ట్ అయింది. కంటిన్యూ చేస్తారా బాక్సింగ్ మళ్ళీ తర్వాత? యాక్చువల్లీ నా ట్రైనర్కి చేస్తా అని చెప్పా, కానీ మధ్యలో నాకు చాలా ఇంజురీస్ అయినాయి బాక్సింగ్ వల్ల. నా ప్రొఫెషన్ అది కాదు కదా, దానివల్ల నాకు ఇంజురీస్ వల్ల నా ప్రొఫెషన్ డిలే అవుతుంది నాకు. సో అందుకే ఇంకొంచెం స్పోర్ట్స్ని దూరం. ఇప్పుడు ఒకసారి వాలీబాల్ ఆడేటప్పుడు కూడా నాకు షోల్డర్ ఇరిగింది, మనకు బాక్సింగ్ అప్పుడు ఎల్బో అయింది. సో ఐ థాట్ ఐ జస్ట్ స్టే అవే ఫ్రమ్ స్పోర్ట్స్. సరదాగా సండే ఎప్పుడైనా ఆడితే ఆడుతాను తప్ప స్పెసిఫిక్గా. మేబీ ఐ ప్లే బాక్సింగ్ ఆడొచ్చు, ఇట్స్ గుడ్ స్పోర్ట్, గుడ్ కార్డియో యాక్చువల్లీ. సో వెన్ డు వి సీ యు యాజ్ అ ప్రొడ్యూసర్? ఐ థింక్ మై డాడ్ అండ్ సిస్టర్ విల్ డూ. ఐ వోంట్ గెట్ ఇన్ టు దాట్, లెట్ దెమ్ డూ దాట్. ఐ యాక్ట్ హ్యాపీలీ. So act happily and all the best for your cinema. Thank you so much. Thank you. So that was Varun Tej exclusively for Sakshi.